హే గైస్ ఎలా ఉన్నారు? బెంగాల్ ఒకప్పుడు పారిశ్రామిక శక్తిగా వెలిగిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్, ఒకప్పుడు వ్యవసాయంలో ఒక వెలుగు వెలిగిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. భారతదేశ చరిత్రలో చెప్పుకోదగ్గ పేరు ఏదైనా ఉంది అంటే అది ఒక బెంగాల్ మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ భారతం అనేది స్వాతంత్రం తర్వాత ఏర్పడింది. అటువంటి స్వతంత్ర పోరాటంలో ముఖ్య భూమికను పోషించింది ఈ పశ్చిమ బెంగాల్. పోరాటానికి స్ఫూర్తిని ఇచ్చిన ఇండిగో రివోల్ట్ని మొదలుపెట్టింది పశ్చిమ బెంగాల్. ఓపీఎం పంటను పండించకుండా ప్రతిఘటించింది ఈ బెంగాల్. ఇలాంటి ఎన్నో తిరుగుబాట్లు మొదలైంది ఈ బెంగాల్ గడ్డ మీద నుంచే. మన జాతీయ గీతం రచించిన రవీంద్రనాథ్ ఠాగూర్ని ఈ జాతికి అందించిన చరిత్ర బెంగాల్ది. వందే మాత్రం గేయాన్ని రచించిన బంకిం చంద్ర చటర్జీని అందించిన చరిత్ర బెంగాల్ది. ఈ రోజు మనం మన దేశ సైనికులను చూసి తల ఎత్తుకుని రొమ్మి విరుచుకొని నించుంటున్నాము అంటే దానికి కారణమైన సుభాష్ చంద్రబోస్ని మనకు అందించిన చరిత్ర బెంగాల్ది. సర్ అరబిందో, ఖుదీరాం బోస్, సత్యజిత్రే, సౌరవ్ గంగూలీ ఇలా ఎంతో మందిని దేశానికి అందించిన చరిత్ర బెంగాల్ది. అంతటి ఘన చరిత్ర కలిగి ఉన్న బెంగాల్ ఇప్పుడు ఎందుకు ఎదుగుబొదుగు లేకుండా ఇలా ఉంది? ఏ రాష్ట్రమైనా డెవలప్ అవ్వాలంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఈ నాలుగు ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ నాలుగు ఫ్యాక్టర్స్ నాలుగు పిల్లర్స్ లాంటివి, బట్ ఇవి ఏవి కూడా బెంగాల్లో ప్రజెంట్ లేవు. అసలు ఎందుకు లేవు అనేది ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. బెంగాల్ పతనం గురించి తెలుసుకోవాలంటే మనం చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడే బెంగాల్ పతనం కూడా మొదలైంది. 1947లో ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడే బెంగాల్ కూడా విడిపోయింది. అప్పుడు బెంగాల్ మొత్తం బెంగాల్ ప్రావిన్స్గా ఉండేది. అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్, అస్సాం ఇవన్నీ కూడా బెంగాల్ ప్రావిన్స్లోని భాగమే. వెస్ట్ బెంగాల్ పార్ట్ మొత్తం అగ్రికల్చరల్గా బాగా డెవలప్మెంట్లో ఉండేది. అలాగే ఈస్ట్ బెంగాల్ మొత్తం ఇండస్ట్రియల్గా బాగా డెవలప్మెంట్లో ఉండేది. ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో బెంగాల్ మత ప్రాతిపదికన విభజించబడింది. అప్పుడు ఈస్ట్ బెంగాల్ మొత్తం ఈస్ట్ పాకిస్తాన్గా విడిపోయింది. ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇప్పుడున్న బంగ్లాదేశ్ ప్రాంతంలోకి వెళ్ళిపోయాయి. వెస్ట్ బెంగాల్ మొత్తం వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా మిగిలిపోయింది. బెంగాల్కి మొదటి దెబ్బ ఇక్కడే పడింది. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ రూపంలో మరొక దెబ్బ పడింది. అసలు బెంగాల్ డెవలప్ అవ్వకపోవడానికి కమ్యూనిజం ఐడియాలజీనే కారణం. దాని ఎఫెక్ట్ ఇప్పటికీ కూడా బెంగాల్ మీద ఉంది. 1978లో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆపరేషన్ భార్గా పేరుతో ల్యాండ్ రీఫార్మ్స్, అంటే కొన్ని భూ సంస్కరణలు చేపట్టింది. దీని ప్రకారం అట్టడుగు వర్గాలకి, అనగారిపోయిన వర్గాలకి, దోపిడీకి గురైన వారికి భూమిని పంచి వారికి భూమి మీద హక్కులు కలిగించింది. చిన్న చిన్న రైతులను మెరుగుపరిచి సామాజిక ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దాలని ప్రయత్నించింది. ఆ తర్వాత భూమి పునర్విభజన పేరుతో భూస్వాముల నుండి భూమిని లాక్కుని వాటిని కూడా అనగారిన వర్గాలకు పంచిపెట్టింది. అంతేకాదు వాటి మీద సర్వహక్కులు ఇచ్చింది. ఇదే జరిగిన అతిపెద్ద తప్పు. ఇప్పుడు బెంగాల్ చేతులు అసలు ఎక్కడా కూడా భూమి లేకుండా చేసుకుంది. ఉన్నా కూడా అది పెద్దగా పనికిరాదు. ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలి అంటే ల్యాండ్ కావాలి. ఇప్పుడు ల్యాండ్ సేకరించాలి అంటే అది చాలా పెద్ద ఛాలెంజ్. ఒక్కొక్క ఎకరం ఉన్న రైతులు ఎవరు కూడా ల్యాండ్ని పోగొట్టుకోరు. సో వాళ్ళ నుంచి ల్యాండ్ను సేకరించడం అనేది చాలా కష్టంతో కూడుకుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. టాటా నానో, రతన్ టాటా గారి యొక్క మానస పుత్రిక ఈ ప్రాజెక్ట్. అటువంటి ప్రాజెక్ట్ని పారిశ్రామికంగా వెనకబడిపోయిన వెస్ట్ బెంగాల్లో పెట్టి దానికి పునర్వైభవం తేవాలని అనుకున్నారు. దానికోసం వెస్ట్ బెంగాల్లోని కోల్కతాకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగూర్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. మొదటిగా అప్పటి ప్రభుత్వం ఐఐటి ఖరగ్పూర్కి దగ్గరలో ల్యాండ్ని చూపించింది. బట్ అది ఏ విధంగా టాటా గ్రూప్కి నచ్చలేదు. ఎందుకంటే ప్లాన్ పెట్టడానికి కావాల్సిన మౌలిక వసతులు అక్కడ లేవు. అలాగే ట్రాన్స్పోర్టేషన్ అండ్ పోర్ట్స్ అందుబాటులో లేవు. అందుకని టాటా గ్రూప్ సింగూర్ని ఎంచుకుంది. అక్కడ ల్యాండ్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడే పొలిటికల్ పార్టీస్ రంగంలోకి దిగాయి. కొంతమంది చిన్న చిన్న రైతులు వాళ్ళ భూమిని ఇవ్వడానికి నిరాకరించారు. అలాగే ప్రతిపక్ష పార్టీలు భూమి సేకరణ పారదర్శకంగా జరగడం లేదని ఆరోపించాయి. టాటా అంటేనే నమ్మకం. అలాంటి టాటా మీదనే పోరాటానికి సిద్ధమైంది ఎవరో కాదు ఇప్పటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. వాళ్ళ యొక్క రాజకీయ స్వలాభం కోసం ఆ రోజు రైతుల కోసం అని దీక్షలు చేసి నానో గ్రూప్ ని తరిమివేసే వరకు నిద్రపోలేదు. ఆ తర్వాత నానో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్ కి తరలి వెళ్లిపోయింది. గుజరాత్ లోని సనందులో ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేసింది. ఎప్పుడైతే టాటా అక్కడ అడుగుపెట్టిందో ఇప్పుడు ఆ ప్రాంతం అంతా అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా మారింది. చాలా కంపెనీస్ ఆ ప్రాంతంలోకి వచ్చి చేరాయి. నమ్మకమైన టాటా గ్రూప్ కి ఎంత పెద్ద ప్రాబ్లమ్ సృష్టిస్తే ఇంకా రిమైనింగ్ ఇండస్ట్రీస్ ఎందుకు వెళ్తాయి? అక్కడ పొలిటికల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ. చిన్న చిన్న ఇండస్ట్రీస్ వాటిని ఎదుర్కోలేవు. అందుకే ఎవరూ కూడా ఇంకా అటువైపుకి చూడటం లేదు. నిజంగా టాటా గనుక అక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉంటే ఈ పాటికి బెంగాల్ ఒక ఇండస్ట్రియల్ హబ్ గా రూపుదిద్దుకుంటూ ఉండేది. దానికి తోడు గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు అలాగే తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే పోటీకి నిలబడలేకపోయింది. ఈ రాష్ట్రాలు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి చిన్న చిన్న కంపెనీస్ వరకు అన్ని అనుమతులు తొందరగా మంజూరు అయ్యేటట్టు చర్యలు తీసుకున్నాయి. సో బడా వ్యాపారస్తులు అందరూ కూడా ఇటువైపే మొగ్గు చూపారు. అలాగే స్కిల్డ్ లేబర్ కూడా వెస్ట్ బెంగాల్లో లేరు.
సౌత్ లో స్కిల్డ్ లేబర్ కు కొదవే ఉండదు. ఎగ్జాంపుల్ కి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే, ముంబై ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఐటీ ఇండస్ట్రీ డెవలప్ అవడానికి కారణం ఈ స్కిల్డ్ లేబరే. దీనిలో కూడా పశ్చిమ బెంగాల్ టోటల్ గా ఫెయిల్ అయింది. మన దగ్గర ప్రభుత్వం మరియు ప్రైవేట్ భాగస్వామ్యంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా జరుగుతాయి. కాలేజీలో ఉండగానే ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాల కోసం రిక్రూట్ చేసుకుంటాయి. చదువు పూర్తయి సర్టిఫికేట్ చేతికి రాకముందే ఆఫర్ లెటర్ చేతిలో ఉంటుంది. మన యొక్క ఆర్థిక స్థోమత కూడా వాళ్ళకన్నా ఎక్కువే. ఎప్పుడైతే మనకి పర్చేసింగ్ పవర్ పెరుగుతుందో అప్పుడు మనం డెవలప్ అయినట్టే. బెంగాల్కి ఆ పర్చేసింగ్ పవర్ చాలా తక్కువ. దానికి తోడు పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా దానికి సరిపోయే మౌలిక సదుపాయాలు చాలా చాలా ముఖ్యము. బట్ అక్కడ ప్రభుత్వాలు వాటి మీద అసలు దృష్టి పెట్టలేదు. ప్రధానంగా ఎలక్ట్రిసిటీ. ఆ స్టేట్కి సరిపడే ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయటం కానీ లేదా పక్క నుంచి పర్చేస్ చేయటం కానీ లేవు. దానివలన పరిశ్రమలు, వ్యాపారాలు మరియు రోజువారీ జీవిత కార్యకలాపాలపై కూడా ప్రభావం పడుతుంది. ఇంకా కంపెనీస్ పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. విద్యుత్ కొరత వలన చాలా కంపెనీస్ మూతపడిపోయాయి. అరాకొరాగా ఉన్న కంపెనీస్ కూడా డిమాండ్కి తగ్గ ప్రొడక్షన్ చేయలేకపోతున్నాయి. రవాణా నెట్వర్క్లు కూడా అంతగా బాగోవు. రవాణా వ్యవస్థ బాగుంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్తో పాటు టూరిజం కూడా డెవలప్మెంట్ అవుతుంది. రహదారి మార్గాలు, రైల్వేలు మరియు విమాన కనెక్టివిటీతో సహా అసలు దేనికి సరైన కనెక్టివిటీ ఉండదు. గ్రామాలకి మరియు పట్టణాలకు ఇంటర్ కనెక్టివిటీ లోపాలు చాలా ఉన్నాయి. ఇంకా రోడ్ల గురించి అయితే ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంటర్ స్టేట్ రోడ్లు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఇప్పుడిప్పుడే నేషనల్ హైవేస్తో పాటుగా రోడ్స్ డెవలప్మెంట్ మీద కొంచెం దృష్టి సారించారు. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇంకా వరస్ట్. ప్రజలకే సరైన నీటి వసతులు లేవు. ఇంకా ఇండస్ట్రీస్కి ఎక్కడి నుంచి వస్తాయి? సరైన డ్రైనేజీ వ్యవస్థ కూడా అక్కడ లేదు. సిటీస్లో ప్రజల జీవితం దుర్బలంగా ఉంటుంది. అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా మనకున్నంతగా ఉండదు. ఇప్పుడు మనం మన పల్లెటూరులో దాదాపుగా హైస్పీడ్ ఇంటర్నెట్ని యాక్సెస్ చేస్తున్నాము. దానివలన మనం సమాచార రంగాన్ని మరియు ఈ కామర్స్ రంగాన్ని పల్లెటూరులో కూడా తీసుకురాగలిగాము. బట్ అక్కడ ఇంకా అంత డెవలప్మెంట్ లేదు. డెవలప్ అవ్వాలంటే మౌలిక వసతులు ఏర్పాటు ఉండాలి. కానీ అక్కడ ప్రభుత్వాలు వాళ్ళ స్వలాభావం కోసం తప్ప రాష్ట్ర భవిష్యత్తు గురించి పట్టించుకోవు. అండ్ పోర్ట్లు మరియు లాజిస్టిక్స్ అయితే ఇంకా వరస్ట్. ఏదైనా అంతర్జాతీయ వాణిజ్యానికి ముఖ్యమైనవి పోర్ట్లే. అటువంటిది ఎంతో పెద్ద పెద్ద పోర్ట్లు ఉండి కూడా అవి ఆధునీకరణకు నోచుకోలేదు. ఇంకా వాణిజ్యం ఎలా జరుగుతుంది? అసలు బెంగాల్లో ఉన్న పోర్ట్స్ అయితే వరస్ట్ మెయింటెనెన్స్ లిస్ట్లో టాప్లో ఉన్నాయి. పోర్ట్లు సరిగ్గా లేకపోతే ఎటువంటి ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవ్వవు. అండ్ కొత్త ఇండస్ట్రీస్ అసలు రావు. ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్స్ కృష్ణపట్నం లాంటి పోర్ట్స్ కట్టి ముందుకు వెళ్తుంటే ఉన్న పోర్ట్లు కూడా ఆధునీకరించుకోలేకపోతుంది. అండ్ ఫైనల్గా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. పశ్చిమ బెంగాల్లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది చాలా ఎక్కువ. ఈ అస్థిరతకు ప్రధాన కారణం రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఏఐటీసీ మరియు భారతీయ జనతా పార్టీ మరియు ఇతర పార్టీల మధ్య తీవ్రమైన పోటీ కారణంగా తరచుగా రాజకీయ ఘర్షణ జరుగుతూ ఉంటాయి. అలాగే అవి ఎంతో హింసకు దారితీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి అంటే సిపిఐ సిపిఎంకి ఒక బలమైన కంచుకోటగా ఉండేది. ఇది 2011 వరకు 3 దశాబ్దాల పాటు అంటే 30 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించింది. సో దానిని బట్టే మీరు అర్థం చేసుకోండి కమ్యూనిజం భావజాలం ఎంతగా ఉంటుందో. కమ్యూనిజం భావజాలం ఉన్న చోట ఇండస్ట్రీస్ రావు, స్టేట్ డెవలప్మెంట్ అవ్వదు. ఈ కమ్యూనిస్ట్ రాష్ట్రాల్లో ఉండే కార్మిక సంఘాలు చేసే గోల అంతా ఇంత కాదు. మాట్లాడితే స్ట్రైక్స్ అంటారు, డిమాండ్స్ అంటారు. ఇలా ఉంటే ఎవరు ఇండస్ట్రీస్ పెడతారు? ఇండస్ట్రీస్ రాకుండా స్టేట్ ఎలా డెవలప్ అవుతుంది? మరి చైనా, రష్యా లాంటి దేశాలు డెవలప్ అయ్యాయి కదా అంటే దానికి దీనికి సంబంధమే లేదు. చైనా, రష్యా లాంటి దేశాలు కమ్యూనిస్ట్ భావజాలంతో ఏర్పడినా ప్రజెంట్ అవి కమ్యూనిస్ట్ భావజాలంతో నడవటం లేదు. పేరుకు మాత్రమే కమ్యూనిస్ట్ పార్టీస్, బట్ అక్కడ నడిచేది డిక్టేటర్ పాలన. సో అవి అందుకే ఆ మాత్రం డెవలప్ అయ్యాయి. కానీ ఇక్కడ కేంద్రంలో డెమోక్రసీ ఉండి స్టేట్ లో కమ్యూనిస్ట్ పాలన ఉంటే అసలు నీకు సఖ్యతే ఉండదు. లిటరల్లీ బెంగాల్ డెవలప్ అవ్వకపోవడానికి కమ్యూనిజం ప్రభావం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అయితే 2011 మమతా బెనర్జీ నేతృత్వంలోని ఏఐటీసీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో స్టేట్ లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కమ్యూనిజం అధపాతానికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఆధిపత్య పార్టీగా ఏఐటీసీ అవతరించింది. కానీ మమతా బెనర్జీ బీజేపీకి పూర్తి యాంటీ. కేంద్రంతో సఖ్యత లేకపోతే ఆ స్టేట్ కూడా ఇండస్ట్రియల్గా డెవలప్ అవ్వలేదు. దానివలన స్టేట్ లో బీజేపీకి ఏఐటీసీకి మధ్య పచ్చగడ్డి వేసిన బొగ్గుమంటది. లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా మీరు చూడవచ్చు గెలుపు కోసం రెండు పార్టీలు ఎంతలా కష్టపడ్డాయో. మమతా బెనర్జీ గారైతే కాలు విరిగిపోయినట్టు వీల్ చైర్ లో కూర్చొని కూడా క్యాంపెయిన్ చేసి సింపతి గెయిన్ చేశారు. ఈవెన్ మమతా బెనర్జీ గారు ఓడిపోయినా కూడా సీఎం అయిపోయారు. ఇంతలాగా అక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అటువంటి సిచ్యువేషన్ లో ఉన్న స్టేట్ లో మీరైతే ఇండస్ట్రీస్ పెట్టి నడపగలరా? ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా సరే తన యొక్క పెట్టుబడులు సేఫ్ గా ఉండాలనుకుంటాడు. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని చోట పెట్టుబడి సేఫ్ గా ఎలా ఉంటుంది? బిజినెస్ ఎలా చేయగలుగుతాడు? ఉన్న ఇండస్ట్రీస్ కూడా ఈ కమ్యూనిస్ట్ భావజాలం వల్ల ఏర్పడిన కార్మిక చట్టాలతో విసిగిపోతున్నాయి. లేనిపోని పెంటని ఎవరు ఎత్తిన పెట్టుకోరు కదా. ఇటువంటి సిచ్యువేషన్ లో కూడా టాటా గ్రూప్ ముందుకు వచ్చి బెంగాల్ ని డెవలప్ చేయాలనుకుంది. బట్ వాళ్ళ స్వలాభం కోసం దానిని కూడా జరగనీయలేదు.
ఇంకా ఎవరు ప్రజెంట్ బెంగాల్ జోలికి వెళ్లే పరిస్థితి లేదు. ఇలా బెంగాల్ డెవలప్మెంట్ అవ్వకపోవడానికి ఈ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కూడా ఒక కారణము. ఇప్పటికన్నా బెంగాల్ డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ ప్రజల్లో మార్పు రావాలి. మార్పు వచ్చి ఇండస్ట్రీస్ కోసం ల్యాండ్ ని సమకూర్చాలి. ఆ తర్వాత ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి, స్కిల్డ్ లేబర్ ని డెవలప్ చేయాలి, ప్రైవేట్ విద్యా సంస్థలతో ప్రభుత్వం భాగస్వామ్యం అవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయాలి, రోడ్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ కి మధ్య కనెక్టివిటీస్ ని డెవలప్ చేయాలి, రూరల్ ప్రాంతాలకి సిటీస్ కి కనెక్టివిటీస్ ని డెవలప్ చేయాలి, అలాగే వాటర్ సప్లైస్ అండ్ ఎలక్ట్రిసిటీ సప్లైస్ డిమాండ్ కి తగ్గట్టుగా ఏర్పాటు చేయాలి, హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ప్రతి ప్రాంతానికి చేరే విధంగా చర్యలు తీసుకోవాలి, పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ ని ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి, ఫైనల్ గా పక్క రాష్ట్రాలతో పోటీ పడి మరీ కొత్త కొత్త వ్యాపారవేత్తలని మరియు ఇన్వెస్టర్స్ ని తీసుకురావాలి. ఇవన్నీ జరిగితే తప్ప బెంగాల్ తలరాత మారదు. సో గైస్, ఇది ఈ వీడియో. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ని, అంటే బెంగాల్ తలరాత మారుతుందా లేదా అనేది కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై.